హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తరు టాక్స్. ఈ రోజు నేను మీతో బోర్న్ఫీల్ బ్రాండ్ వాళ్ళ ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్, అలానే బాడీ మాయిశ్చరైజర్ రివ్యూ మీతో షేర్ చేస్తున్నాను. చూసేసేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తరు టాక్స్. సో గాయస్, నేనైతే బోర్న్ఫీల్ బ్రాండ్ నుంచి 3 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేశాను. 3 ప్రోడక్ట్స్ రివ్యూస్ అనేవి మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. బోర్న్ఫీల్ ఫ్రెంచ్ గ్రీన్ క్లే ఫేస్ వాష్ అండి. ఇది ఎన్రిచ్డ్ విత్ జపనీస్ మచ్చా టీ. యాక్నే రాకుండా, అలానే ఏమైనా బ్లెమిషెస్ మన ఫేస్ పైన ఉంటాయి కనుక, ఇదైతే ఈ ఫేస్ వాష్ అనేది ఆ బ్లెమిషెస్ని హీల్ చేస్తుంది. ఈ ఫేస్ వాష్లో సల్ఫేట్, పారాబీన్, సిలికాన్, మినరల్ ఆయిల్, గ్లూటన్, ఆర్టిఫిషియల్ డైస్ లాంటివి ఏమీ లేవండి. వీళ్ళ ఫేస్ వాష్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా కూడా మీకు మంచిగా కళ్ళకి కనిపించేటట్లయితే పెద్ద పెద్ద అక్షరాలతో ఇంగ్రీడియంట్స్ అన్ని మెన్షన్ చేశారండి. ఫ్రెంచ్ గ్రీన్ క్లే, జపనీస్ మాచా టీ, షీ బటర్ లాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి ఈ ఫేస్ వాష్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ ఫేస్ వాష్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అని చూసుకుంటే కనుక, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ హీలింగ్ ప్రాపర్టీస్. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ అలానే హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఈ ఫేస్ వాష్లో ఉంటాయి. స్కిన్ని డిటాక్సిఫై కూడా చేస్తుంది, పింపుల్స్ రాకుండా కూడా కాపాడుతుంది, అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. అలానే ఇంప్యూరిటీస్ ఏవైనా మన ఫేస్ పై పైన ఉంటే కనుక అబ్జార్బ్ చేసుకుంటుంది. మన స్కిన్ పైన ఓపెన్ పోర్స్ ఉంటే కనుక ఆ ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. మొహం పైన ఏవైనా రింకిల్స్ వచ్చినట్టయితే కనుక ఆ రింకిల్స్ని కూడా రెడ్యూస్ చేయడానికి అయితే ఈ ఫేస్ వాష్ యూజ్ అవుతుంది. స్కిన్ రేడియన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఏదైతే కలర్ ఉంటుందో, మన ఫేస్ కలర్ అయితే ఏదైతే ఉంటుందో, దాన్ని ఇంకొంచెం బెటర్గా చేయడానికి అయితే ఈ ఫేస్ వాష్ అనేది ఉపయోగపడుతుంది. సో టోటలీ ఈ ఫేస్ వాష్ వచ్చేసరికి ఫ్రీ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్. బోర్న్ఫీల్ నుంచి నేను ఫేస్ ప్యాక్ కూడా యూజ్ చేశాను. సో ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత ఎలా అనిపించింది, అసలు ఎలా యూజ్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే రివ్యూ చేసేసాను. ఆల్రెడీ యూజ్ చేసేసాను కనుక ఈ ప్రోడక్ట్స్ ఆల్రెడీ సగం అయిపోయింది. బోర్న్ఫీల్ బి ద రియల్ యూ నుంచి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం తీసుకున్నానంటే బోర్న్ఫీల్ ఫేస్ ప్యాక్. స్కిన్ క్లారిఫయింగ్ అండ్ ప్యూరిఫయింగ్, న్యాచురల్ మట్లే, ఎన్రిచ్డ్ విత్ జపనీస్ మచ్చా గ్రీన్ టీ. సో ఈ ఫేస్ ప్యాక్ని ఎలా వేసుకోవాలి అంటే, ముందుగా మీరు బోర్న్ఫీల్ ఫేస్ వాష్తో ఫేస్ని వాష్ చేసుకున్న తర్వాత, శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని ఈవెన్గా ఫేస్ పైన, నెక్ పైన వేసుకోవాలి. కళ్ళకి, లిప్స్కి అవాయిడ్ చేయాలి. సో ఆ తర్వాత 15 to 20 మినిట్స్ అలానే ఉంచిన తర్వాత చల్లని వాటర్తో ఫేస్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ని నీట్గా టవల్తో తుడుచుకున్న తర్వాత బోర్న్ఫీల్ మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వల్ల యూజెస్ ఏంటి అంటే, స్కిన్ పైన ఎటువంటి డర్ట్ ఆర్ డస్ట్ ఉన్నా కూడా రిమూవ్ చేసి మన స్కిన్ని ఈవెన్ టోన్గా చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వచ్చేసరికి బోర్న్ఫీల్ బాడీ మాయిశ్చరైజర్. ఈ మాయిశ్చరైజర్ అనేది షుగర్ బీట్, మొలాసిస్ అండ్ అలాన్షన్ ద్వారా అయితే తయారు చేయడం అయితే జరిగింది ఈవెన్ టోన్స్ కోసం. సో ఈ మాయిశ్చరైజర్ అయితే మాత్రం నాన్ స్టిక్ అండ్ నాన్ గ్రీజీగా ఉంటుంది. ఇది అన్ని సీజన్స్లో కూడా ఉపయోగపడుతుంది, ఓన్లీ ఫర్ వింటర్ కాకుండా ఫర్ ఆల్ సీజన్స్ ఇది యూజ్ అవుతుంది. జనరల్గా అన్ని మాయిశ్చరైజర్స్ని ఎలా యూజ్ చేస్తామో ఈ మాయిశ్చరైజర్ని కూడా అలానే యూజ్ చేయవచ్చు. కానీ ఈ మాయిశ్చరైజర్ అనేది మనకి అన్ని సీజన్స్లో ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ద వింటర్స్. డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ ఆఫ్టర్ బాత్ ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేయొచ్చు. మనకి కావాల్సినంత పర్సంటేజ్ అంటే కావాల్సినంత మోతాదులో మనం తీసుకొని సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవాలి బాడీ మొత్తం. సో మీకు ఎక్కడైనా డ్రైగా అనిపిస్తే మాత్రం ఎక్కువ పర్సంటేజ్ యూజ్ చేస్తే కనుక ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, స్కిన్ని మాయిశ్చర్గా ఉంచుతుంది. మన స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని లైట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఈవెన్ స్కిన్ టోన్గా మార్చడానికి అయితే ఈ మాయిశ్చరైజర్ అనేది ఉపయోగపడుతుంది. వీటితో పాటు స్కిన్ కూడా సాఫ్ట్గా మారుతూ ఉంటుంది. సో గాయస్, మీలో ఎవరైనా బోర్న్ఫీల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కనుక మీకు ఎలా అనిపించే అనే విషయం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే యూజ్ చేశాను, నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించాయి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చే ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గాయస్.